హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్. ఫ్రెండ్స్, ఎవరు మనకి ఫోన్పే మరి మింత్రా లూట్ ఆఫర్ అయితే రావడం జరిగింది. సో దీని ద్వారా మీకు ఏంటంటే మింత్రా గిఫ్ట్ కార్డ్స్ అనేవి 100 రూపీస్ ఇవ్వాలని 25 రూపీస్కి మీరు అయితే బై చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను 2 టైమ్స్ ట్రై చేశాను ఓకే అకౌంట్ నుంచి, ఓకే అకౌంట్ నుంచి మీరు 2 సార్లు అయినా ట్రై చేసుకోవచ్చు. అది ఎలాగో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆఫర్ ఎప్పటి వరకు నుంచి చెప్పలేం. సో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఇది. వాళ్ళు ఎప్పుడైనా ఆఫర్ అయితే రిమూవ్ చేయొచ్చు. సో దీనికోసం ముందే మీకు కావాల్సింది ఏంటంటే మీకు ఫోన్పే నుంచి ఫస్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేయండి ఈ మంత్లో. అలా మనీ ట్రాన్స్ఫర్ చేసి చాలా మందికి ఒక ఆఫర్ అయితే అన్లాక్ అవుతుంది. అదే వచ్చి 100% క్యాష్ బ్యాక్ అప్ టు 75 రూపీస్ అని. చాలామందికి ఇదే 100% అప్ టు 50 రూపీస్ అని ఉంటుంది. సో మీకు ఆఫర్ అకౌంట్ బట్టి చేంజ్ అవుతుంటుంది. ఈ ఆఫర్ కానీ మీకు వస్తే మీరైతే గిఫ్ట్ కార్డ్స్ అయితే బై చేసుకోవచ్చు. ఈ ఆఫర్ మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇక్కడ స్విచ్ ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో మనకి చాలా యాప్స్ అయితే ఉంటాయి. అందులో మనకి ఇప్పుడు మింత్రా కూడా ఉంది. మింత్రాలో స్పెషల్ ఏంటంటే దాంట్లో గిఫ్ట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. వాటి మీరు బై చేసుకుంటే మీకు గిఫ్ట్ కార్డ్ వస్తుంది, ప్లస్ మీకు క్యాష్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ వాళ్ళు ఎప్పుడైనా రిమూవ్ చేయొచ్చు ఆఫర్ అనేది. సో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వర్క్ అవుతుంది. సింపుల్ మీరు స్విచ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మింత్రా అని ఉంటే దాంట్లో సెలెక్ట్ చేసుకోండి. సో వెళ్ళింది మీరు చూసుకోవచ్చు ఆఫర్ అయితే చూపిస్తుంది 100% అప్పుడు 75 రూపీస్ క్యాష్ బ్యాక్ అని. ఇది నేను 3rd టైం బై చేస్తాను. 3 టైమ్స్ 4 టైమ్స్ ఎలా బై చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మిస్ అవ్వకుండా ఎండుగో చూడండి. సో వన్స్ మీరు మింత్రా యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్విచ్ ఆప్షన్లో 3 డేస్ మీకు ఇచ్చి మీరైతే లాగిన్ అడుగుతుంది. సింపుల్ మీరు జీమెయిల్ కానీ ఏదో ఒకటి ఇచ్చి లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత కింద స్కోర్ మీకు అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మీకు అక్కడ గిఫ్ట్ కార్డ్స్ ఆప్షన్ అయితే వస్తుంది. ఇప్పుడు సింపుల్ 3 డేస్ మీకు ఇచ్చేసుకోగానే ఇప్పుడు గిఫ్ట్ కార్డ్స్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది. సో దాంట్లోకి అయితే వెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత దీంట్లో గిఫ్ట్ కార్డ్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో మీకు ఎంతైనా పర్లేదు గిఫ్ట్ కార్డ్ వాల్యూ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెండ్ గిఫ్ట్ కార్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. అక్కడ మీకు వాల్యూ అడుగుతుంది. ఇక్కడ న్యూ ఇయర్ అని సెలెక్ట్ చేసుకొని ఏదో మీకు అకేషన్ ఏదో సెలెక్ట్ చేసుకొని పర్లేదు. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయక మీకు ఇక్కడ రిసీప్లీ అంటే ఈమెయిల్ అడుగుతుంది. అంటే మీరు ఎవరికైతే గిఫ్ట్ కార్డ్ మెయిల్ చేయాలనుకుంటున్నారో ఏదో ఒక మెయిల్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నా మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసుకున్నాను. 2 టైమ్స్ చేసుకోవాలి. వన్స్ చేసిన తర్వాత అదర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అమౌంట్ అడిగితే 100 రూపీస్ అయితే అమౌంట్ ఎంటర్ చేసుకున్న తర్వాత 2 అని అడుగుతుంది. వాళ్ళైతే నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో నా నేమ్ నేను ఎంటర్ చేసుకున్నాను. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత షో ప్రీవ్యూ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని మీరు అయితే ఇక్కడ పే నౌ 100 రూపీస్ అని ఉంటుంది. సో క్లిక్ చేసుకోండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే పేమెంట్ ఆప్షన్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఫోన్పే మాత్రమే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఫోన్పే నుంచి చేస్తేనే మీకు అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. సెలెక్ట్ ఆప్షన్ మీకు ఇచ్చేసి మీకు ఫోన్పే ఉంటుంది. ఫోన్పే టిక్ పెట్టుకొని మీ పేమెంట్ చేసుకోవచ్చు. 100 రూపీస్ అయితే చూపిస్తుంది వాల్యూ. పే నో మీకు క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ క్యాష్ బ్యాక్ అప్లై అయిందో లేదని. సో మీరు చూసుకున్నట్టయితే బెస్ట్ ఆఫర్ అని నాకైతే 75 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే అప్లై అయింది. ఈ విధంగా మీరు ట్రై చేసినప్పుడు క్యాష్ బ్యాక్ అప్లై అయితేనే ట్రై చేయండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఈ ఆఫర్ని ఎప్పుడైనా రిమూవ్ చేయొచ్చు. సో అది కూడా గుర్తుపెట్టుకొని ఇక్కడ క్యాష్ బ్యాక్ ఇలా గ్రీన్ కలర్లో మీకు చూపిస్తేనే ట్రై చేయండి, లేకపోతే వద్దు. సో ఇక్కడ పెయిన్ ఉంది. సో నాకు ఆల్రెడీ 75 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆల్రెడీ ప్రీవియస్గా 2 టైమ్స్ ట్రై చేసింది కాబట్టి అప్పుడు ఆల్రెడీ వచ్చేసింది. రిమైనింగ్ 25 రూపీస్ నేను పే చేస్తే సరిపోతుంది. నాకు పేమెంట్ అయితే సక్సెస్ అయిపోయింది. కేవలం 25 రూపీస్ అయితే పే చేశాను. ఇలాగ మీరు ఫస్ట్ టైం అయితే 75 రూపీస్ క్యాష్ బ్యాక్ మీకు వాలెట్లో యాడ్ అయిపోతుంది. మీకు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో దానికి వితిన్ 1 అవర్లో ఏదైతే గిఫ్ట్ కార్డ్ ఉందో అదైతే మీకు మెయిల్ ఐడికి వస్తుంది. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇదే ఆఫర్ మీరు 2-3 టైమ్స్ ట్రై చేయాలంటే ఇంకో మెథడ్ కూడా ఉంది. రివార్డ్స్ ఆప్షన్లోకి వెళ్తే నాకు ఆల్రెడీ యూజ్ చేసేసాను. నాకు అదే టోటల్గా 3 టైమ్స్ చేశాను. కానీ మీరు డిఫరెంట్ ఫోన్పే అకౌంట్స్లో వచ్చిన ఇదే ఆఫర్ మీరు అయితే మెయిన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది కూడా ఏం లేదు, మీ వేరే అకౌంట్లో ఏ విధంగా మనీ ట్రాన్స్ఫర్ చేయండి. వాళ్ళు కూడా 100% అప్పుడు 75 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే అన్లాక్ అవుతుంది. దాన్ని మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సింపుల్గా ఆ అకౌంట్లోకి వెళ్ళి ఆ రివార్డ్స్ ఆప్షన్ ఓపెన్ చేయగానే ఇక్కడ గిఫ్ట్ నవ్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని మీ మెయిన్ అకౌంట్ ఏదవుతుందో దానికైతే గిఫ్ట్ చేసుకోండి. ఆ విధంగా మీరు ఒకే అకౌంట్ నుంచి 2-3 టైమ్స్ అయినా ఇలా గిఫ్ట్ కార్డ్స్ అయితే బై చేసుకోవచ్చు 25 రూపీస్ మాత్రమే. ఇప్పుడు మీరు మింత్రా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు అయితే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ముందే చెప్తున్నాను కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని, ఎందుకంటే మీకు పాత అకౌంట్లో మీరు షాపింగ్ చేయాలనుకుంటే 149 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి. అదే కొత్త అకౌంట్ రేట్ అయితే మీకు అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, అంటే డెలివరీ ఛార్జెస్ అయితే ఉండవు. సో మీకు కొత్త అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత 3 డేస్ మీకు క్లిక్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఏదైతే గిఫ్ట్ కార్డ్ బై చేసిన నాకైతే మెయిల్ ఐడికి ప్లస్ ఫోన్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే వచ్చేసింది గిఫ్ట్ కార్డ్ అనేది. సో అక్కడ మీకు ఐడి ఉంటుంది ప్లస్ పిన్ కోడ్ ఉంటుంది, దాన్ని అయితే కాపీ చేసుకోండి. ఇప్పుడు మీరు మింత్రాలోకి వెళ్ళిన తర్వాత 3 డేస్ మీకు ఇచ్చే మీకు అకౌంట్ ఆప్షన్ ఉంది, దాంట్లో అయితే వెళ్ళండి. సో ఇందులో మీకు చూసుకున్నట్టయితే ఇప్పుడు కింద స్కోర్ చేసినట్టయితే మింత్రా క్రెడిట్ అని ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళండి. అందులో మీ ఇప్పుడు గిఫ్ట్ కార్డ్ ఏదైతే బై చేశారో దాని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా కింద స్కోర్ చేసినట్టయితే యాడ్ గిఫ్ట్ కార్డ్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని మీకు ఏదైతే గిఫ్ట్ కార్డ్ నెంబర్ వచ్చిందో అది ఎంటర్ చేసుకోండి. ప్లస్ పిన్ ఉంటుంది 4 డిజిట్ 5 డిజిట్ అది ఎంటర్ చేసుకుని యాడ్ మీద క్లిక్ చేయగానే ఏదైతే అమౌంట్ ఉందో 100 రూపీస్ వాల్యూది ఇక్కడైతే యాడ్ అయిపోతుంది. సో దాన్ని మీరైతే షాపింగ్ చేసినప్పుడు ఈ బ్యాలెన్స్ యూజ్ చేసి మీరైతే షాపింగ్ చేయొచ్చు. లేదు అంటే మీరు డైరెక్ట్గా షాపింగ్ చేసినప్పుడు మీరైతే అప్లై చేయొచ్చు. సో నేను ఆల్రెడీ ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసి అయితే టెస్ట్ చేశాను. నాకైతే ఎటువంటి షిప్పింగ్ చేసేది లేవు. సో 149 రూపీస్ అయితే ఫ్రీగా వస్తుంది, అంటే నీకు ఎటువంటి షిప్పింగ్ లేవు. ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తాను. మీరు పేమెంట్ చేసినప్పుడు అక్కడ మీకు గిఫ్ట్ కార్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో కింద స్కోర్ చేసినట్టయితే గిఫ్ట్ కార్డ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఏదైతే మీకు కార్డ్ నెంబర్ వచ్చిందో అది ఎంటర్ చేసుకోండి.
ప్లస్ గిఫ్ట్ కార్డ్ పిన్ ఉంటుంది, అది ఎంటర్ చేసుకుని అప్లై చేయగానే మీకు అయితే అమౌంట్ అప్లై అయిపోతుంది, రిమైనింగ్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీ యొక్క గిఫ్ట్ కార్డ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఎలాగో ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఈ ఆఫర్ ఎప్పటి వరకు వర్క్ అవుతుంది చెప్పలేము. సో గైస్ ఓవరాల్గా ఆఫర్ అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ నా ఆఫర్స్ కోసం అయితే నా ఛానల్ కూడా తప్పకుండా సపోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ, జై హింద్.